చికెన్ రోస్ట్ని ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ ఉప్పు కారము పసుపు వేసుకొని ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టలాగా బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ని సన్నగా తురుముకోవాలి ఇలా చాక్తో కట్ చేస్తే పెద్ద పెద్దగా వస్తుంది కాబట్టి చాపర్తో కట్ చేసుకున్నారనుకోండి చాలా సన్నగా వస్తాయి కర్రీ టేస్ట్ అంతా మనం ఆనియన్స్లోనే వస్తుంది చికెన్ కర్రీకి అసలైన టేస్ట్ మొత్తం ఈ ఆనియన్స్ వేగడంలోనే ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది చికెన్ కర్రీకి తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని ఇవంతా వేగలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంతకుముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి చికెన్కి ఆయిల్ అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకున్నాం అనుకోండి ఆయిల్ అవంతా బాగా పడతాయి మనం ఆనియన్స్ని బ్రౌన్ కలర్లో వేయించాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మూత పెట్టుకొని మంట సిమ్లో ఉంచి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకున్నాం అనుకోండి అందులో ఉన్న వాటర్తోనే చికెన్ అంతా ఉడికిపోతుంది వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు కారము కొంచెం చికెన్ మసాలా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాం అనుకోండి ఆయిల్లోనే చికెన్ బాగా రోస్ట్ అవుతుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు రోస్ట్ చేసుకున్నాం అనుకోండి చికెన్ బాగా రోస్ట్ అవుతుంది గ్రేవీ కూడా వస్తుంది ఇది రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది రైస్లో కాకపోయినా నార్మల్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది రోస్ట్ అవుతుంది కాబట్టి చికెన్ ముక్క బాగా రోస్ట్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి కలుపుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది గ్రేవీ ఉంటుంది కాబట్టి మనం వేసిన తోనే గ్రేవీ వస్తుంది ఎక్కువ మసాలాలు కూడా పట్టవు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి